మెదక్ జిల్లా నర్సాపూర్ లో మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక చౌరస్తాలో ఎస్ఐ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ చట్టంలో భాగంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన ఉందన్నారు. కాగా మాస్కులు ధరించాలని ప్రచారం చేసినా పలువురు మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారని అలాంటి వారిని గుర్తించి 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని అన్నారు. వారు కోర్టులో 1000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. तपारे इला मल्ली वाली आस्ती अड्रस वील अड्रस मत फोन नंबर वील मल्ल अतिक्रमित मल्ल डबल फैन अंदर ऊर्जा चलते ऊर्जा अड्रस पड़ता निर्मूल अरक भाग में लाकडौन राष्ट्र प्रभुत्म आदेश प्रकार यह ने मे ने 29 वर की तोगड़ी दा तो उदय आरगंटे सायंत्र इलाज चाल मंद पड़ी मास्क अभी गवर्नमेंट कंपलसरी मास्क अभी लेकिन फैन पड़ता है चाल मंदिर वाल इष्टारीत प्रमादों तेजी मस्क दाने प्रकार इन मेम एसपी मेदक गारी आदेश प्रकार ఈపిటి కేసెస్ అనేది మేము ఇంపోజ్ చేస్తున్నాం. దాని మీద మన చార్జీ కూడా ఫైల్ చేసాం కోర్టులో. వీళ్ళు ఎవరి మీద అయితే కేసు అవుతుందో వాళ్ళు కంపల్సరీ కోర్టుకు పోవాల్సి వస్తుంది. కోర్టులో 1000 రూపాయలు జరిమానా కూడా వాళ్ళకి విధించబడుతుంది. కంపల్సరీ ఈరోజు అసఫల్ ఎస్ఐ గారు దాదాపు 15 కేసులు పూర్తి చేయడం జరిగింది. ఇది ఇంకా పెంచుతాం. ఎవరైతే సరే మాస్కులు ధరించకుండా ఇష్టాయి కేసు చేసి వాళ్ళ మీద చార్జీ ఫైల్ చేస్తాం. వాళ్ళు కోర్టు వాళ్ళందరూ కోర్టుకెళ్ళి ఫైన్ కట్టుకుంటారు.